Panchati member Nundi, Parliament Varku, BC Lavata, BC Lake Dakalani, Telangana BC Sankshima Sangam Rasta Adjakshulu, Jajula Srinivas Gowda Nayakatvamlo, August 7th Tedi Nundi, September 11th Varku, 36 Rojulu, 80 Niyojakavargallo, Yatra Jaragunundani, Ayana Annaru. Ummadi Palamuru Jillalo, Panchayati Raj Shakha Mantri Niyojakavargam, Kollapur Nundi Prarambhamaina, 7th Tedi Kollapur, Vanapatti, 8th Tedina, Kottakota, Gadwal, 9th Tedina, Atmakuru, Makta, Narayan Peta, Devakadra, 10th Tedina, Mahbub Nagar, Jetcherla, Kalvakurti, 11th Tedina, Itara Jillalo, Konasagutundani Telipar, August 8th Tedina, Kottakotalo, Bari Bahiranga Sabha Erpatu Chestunnamani Annaru, ee Sabhaku Maji Mantrulu, MPlu, Rashtra Nayakulu పాల్గొంటారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాగరాజు ముదిరాజ్, బాలరాజ్ గౌడ్, రమేష్ యాదవ్, అంజన్ యాదవ్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీసీల వాట బీసీలకే దక్కాలని పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంటరీ మెంబర్ వరకు బీసీల వాట బీసీలకే దక్కాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజల సీనియర్ గారి నాయకత్వంలో ఆగస్టు 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు 36 రోజులు 80 నియోజకవర్గాల్లో బీసీల రాజకీయ చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నాం. దానిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఆగస్టు 7వ తేదీన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అంటే పంచాయతీరాజ్ దానిలో మనకు రిజర్వేషన్ నష్టం కలిగింది కాబట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నియోజకవర్గం నుంచి ప్రారంభించాల ఉద్దేశంతోన కొల్లాపూర్ నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. ఆగస్టు 7వ తేదీన ఉదయం సాయంత్రం ఉనపర్తిలో సభ ఉంటుంది. ఆగస్టు 8న కొత్తకోటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం ఒక 5000 మందితోన. అదే రోజు సాయంత్రం గద్వాలలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆగస్టు 9వ తేదీన వనపర్తి, మక్తల్, నారాయణపేట, మళ్ళీ 9వ తేదీ సాయంత్రం దేవరకథలో భారీ బహిరంగ సభ, మళ్ళీ 10వ తేదీ నాడు ఉదయం మహూర్నగర్లో బహిరంగ సభ, ఆ తర్వాత కల్వర్ జర్చర్ల కల్వకుర్తిలో ఎండై నల్గొండ జిల్లాకి ఎంటర్ అవుతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క బీసీ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని మీ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క కొత్తకోటలో జరిగే బహిరంగ సభకు బీసీ ఎమ్మెల్యేలు, అంటే రాష్ట్రంలో 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 19 మంది బీసీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మాజీ ఎంపీలు అందరూ కూడా హాజరవుతున్నారు. ఇంకోటి ఈ యొక్క బహిరంగ సభకు పార్టీల ఖచ్చితంగా అందరినీ నాయకులను ఆహ్వానిస్తున్నాము మీ ఈ వేదిక ద్వారా. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మన బీసీలంతా ఏకతాటి పైకి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు అయినా కూడా, అంటే జనాభా